సో వెల్కమ్ టు క్వాలిటీ థాట్. సి జనరల్గా చాలామంది మీరు బీటెక్ ఆర్ డిగ్రీ చదివి సో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఆర్ నోయిడా, పూణే ఇలాంటి సిటీస్కి వెళ్ళి కానీ లేదా ఆన్లైన్లో కానీ ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకుని, అంటే మీరు కొంతమంది క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వస్తుంది, వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే ఏదైనా కోర్స్ నేర్చుకుని జాబ్ తెచ్చుకుని మనం ఒక ఐటీ ఒక మంచి ఎంఎన్సీలో సెటిల్ అవ్వాలనేది చాలామందికి ఉండే అంబిషన్. అయితే అందులో ఎంత పర్సంటేజ్ సక్సెస్ అవుతున్నారు? సో ఒక 10% పీపుల్ వాళ్ళు బయటకు వచ్చి కోర్సు నేర్చుకుని వెంటనే జాబ్ వస్తుంది, మిగతా వాళ్ళు సక్సెస్ అవ్వటం లేదు. నేను సో క్వాలిటీ థాట్లో లాస్ట్ 14 ఇయర్స్ నుంచి క్వాలిటీ థాట్ ఫౌండర్గా మరియు క్వాలిటీ థాట్లో ట్రైనర్గా లాస్ట్ 14 ఇయర్స్ నుంచి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేసినప్పుడు, వాళ్ళ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు మేము కొన్ని గమనించిన కొన్ని విషయాలు ఏంటంటే, సో వీళ్ళు ప్లేస్ అవ్వకపోవడానికి రీజన్స్, మీరు సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకునేటప్పుడు మనకు 2 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఒకటి ట్రైనింగ్ ప్రోగ్రామ్, 2 ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. జనరల్గా మనకేమవుతుందంటే 99% ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామే మీకు ఆఫర్ చేస్తాయి. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏం జరుగుతుంది, మీరు వస్తారు, జావా, పైథాన్, టెస్టింగ్, డేటా సైన్స్, క్లౌడ్ ఒక కోర్స్ నేర్చుకుంటారు. ఈ కోర్సులో డైలీ ఒక 2 అవర్సో 3 అవర్సో ట్రైనింగ్ ఉంటుంది, రిమైనింగ్ టైం మిమ్మల్ని ల్యాబ్ ప్రాక్టీస్ చేసుకోమని చెప్పడం కానీ మీరు ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఏం మిస్ అవుతుంది, ఫస్ట్ది వీళ్ళకి ఇనఫ్ టైం దొరకదు. ఇది సో వాళ్ళకి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి ఇనఫ్ టైం ఉండదు, అంటే ఒక 2 అవర్స్ ట్రైనింగ్ ఉంటుంది, 2 to 3 అవర్స్ ట్రైనింగ్ ఉంటుంది, అది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఇవాళ ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇన్డెప్త్ సబ్జెక్ట్ అనేది కవర్ అవటం అనేది తగ్గుతుంది. 2, సో అయిపోయిన తర్వాత వీళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు సో మీరు డౌట్స్ వస్తాయి, మీకు ల్యాబ్లో కొన్ని డౌట్స్ వస్తాయి, మీ దగ్గర అసిస్ట్ చేయడానికి చాలామంది జూనియర్స్ ఉంటారు. 3, దీంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ మిగతా వాటికి కూడా టైం దొరకదు, వాటి మీద ఫోకస్ ఉండదు. సో ఇట్లా అంటే ఒక ట్రైనింగ్ సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకునేటప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ వైపు వెళ్ళాలా లేకపోతే ఈ జాబ్ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వైపు వెళ్ళాలా అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మీకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఇప్పుడు నేను చెప్పిన లిమిటేషన్స్. సో ఇలాంటి లిమిటేషన్స్తో కొంతమంది స్టూడెంట్స్కి జాబ్ రావటం లేదు కోర్సు నేర్చుకున్న తర్వాత. సో ఇవి ఓవర్కమ్ చేయడానికి సో క్వాలిటీ థాట్ మేము ఈ స్టూడెంట్స్ని స్టడీ చేసి, రీసెర్చ్ చేసి, ఐటీ కంపెనీస్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని ఫైండ్అవుట్ చేసి వీ స్టార్టెడ్ సో జేఓఏపీ ప్రోగ్రామ్, సో జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్. సో ఈ జేఓఐపీ ప్రోగ్రాంలో ఏం చేసామంటే, సో ఒకసారి మనకి స్టూడెంట్ వచ్చి మనకి ఈ కోర్సులో జాయిన్ అయినప్పుడు వీళ్ళకి ఎవ్రీడే ఫుల్ డే ట్రైనింగ్, 3 మంత్స్ వరకు ఫుల్ డే ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఏంటి, మీకు 8 అవర్స్ ఏ డే ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో ఏం చేస్తాం, ఈ 8 అవర్స్ని 2 టెక్నికల్ సెషన్స్ ఉంటాయి మీకు, వాటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, వీటికి కావాల్సిన అడిషనల్ వాల్యూ అడిషన్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ మీరు ప్రాక్టీస్ చేయటము, రీప్లే, సో మీరు ఆ సబ్జెక్ట్ ఎంత గెయిన్ చేశారు, ఆ సబ్జెక్ట్లో ఉన్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, ఈ రీప్లే సెషన్స్ అనేవి ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ 3 మంత్స్ ఫుల్ డే టైం స్పెండ్ చేయటం వల్ల ఆ పర్టికులర్ కోర్సులో ఇన్డెప్త్ నాలెడ్జ్ రావడానికి హెల్ప్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1. సో ఇది ఫస్ట్ డిఫరెన్స్ మన ట్రైనింగ్కి, మన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆర్ జేఓఐపీ ప్రోగ్రామ్కి ఫండమెంటల్ డిఫరెన్స్ ఇది. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే, ఈ 3 మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళని ఇంటర్న్షిప్ పంపిస్తాం మనం. సో మనకు టైఅప్ ఉన్న ఐటీ కంపెనీస్ కానీ లేదా మా ఐటీ కంపెనీలో కానీ వీళ్ళకి మేము ఇంటర్న్షిప్ ఇస్తాం. ఏమవుతుందంటే 3 మంత్స్ ట్రైనింగ్ టైం దొరికింది, వీళ్ళు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటారు, ఇక్కడ ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు, ప్రాక్టికల్గా కూడా నాలెడ్జ్ గెయిన్ చేశారు. అక్కడితో అయిపోకుండా వాళ్ళు నేర్చుకున్నది ఒక ఐటీ కంపెనీలో ఒక ప్రాజెక్ట్లో వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి కొంత రివ్యూ ఇస్తారు, ఫీడ్బ్యాక్ వస్తుంది, క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతారు, అసలు ఐటీ కంపెనీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, సో అక్కడ ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, వీటి మీద పూర్తి అవగాహన వస్తుంది. సో ఎప్పుడైతే సో ఈ వర్క్ అంతా జరుగుతుందో 3 మంత్స్ ట్రైనింగ్, ప్యారలల్గా జాబ్ సెర్చ్ చేసుకుంటూ ఇంటర్న్షిప్, సో ఈ 6 మంత్స్ అనేది ఇలా ఫుల్ డే ఫుల్ ఫోకస్ పెట్టడం వలన మీకు ఏమవుతుంది, ఇన్డెప్త్ ట్రైనింగ్. సెకండ్ ఏమవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. థర్డ్ ఏమవుతుంది, మీరు మోర్ ప్రాక్టికల్ అండ్ రియల్ టైమ్ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేస్తారు. సో 4th ఏమవుతుంది, 6 మంత్స్ మీరు సో మాస్టర్ ఫ్యాకల్టీ మీ స్కిల్స్ని అబ్జర్వ్ చేస్తారు కాబట్టి సో ఈ ఇలాంటి క్వాలిటీస్ వలన మీకు జాబ్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇక్కడితో అయిపోలేదు, ఈ జేఓఐపీ ప్రోగ్రాంలో ఎవరైతే ఈ జేఓఐపీ ప్రోగ్రామ్కి వెళ్తారో వీళ్ళకి ఒక 10 ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని క్వాలిటీ థాట్లో అసైన్ చేసి, ఈ 10 ప్లేస్మెంట్ ఆఫీసర్స్ వీళ్ళకి మేము మెగా డ్రైవ్లు పెడుతూ ఉంటాం. మెగా డ్రైవ్ అంటే ఏంటంటే, ఇంటర్నల్గా ఫస్ట్ మా సిస్టంలో ఒక ఇంటర్వ్యూ పెడతాం వీళ్ళకి. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని
ఇమీడియట్గా ఈ 10 ప్లేస్మెంట్ ఆఫీసర్స్ కూడా సో కంపెనీస్కి పంపించి కంపెనీస్ హెచ్ఆర్స్తో కోఆర్డినేట్ చేసి వీళ్ళకి ఇంటర్వ్యూస్ పెట్టించి వీళ్ళకి జాబ్ వచ్చేలాగా చేస్తారు. సో మీరు సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవ్వటం అనేది మీ డ్రీమ్ అనుకుంటే, సో లేకపోతే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకు జాబ్ రాలేదని 3 ఇయర్స్ గ్యాప్ వచ్చిందని టెన్షన్ పడుతూ ఉంటారు, లేకపోతే ఫ్రెషర్స్కి కూడా త్వరగా ప్లేస్మెంట్ వస్తే బాగుండు అనుకుంటారు, ఇలాంటప్పుడు మీరు మీరు ఖచ్చితంగా ఇలాంటి జేఓఐపి జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ కానీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాంటి ట్రైనింగ్ మెథడ్స్ని చూస్ చేసుకుంటే మీకు అవకాశాలు జాబ్ రావడానికి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అందరికీ ఓన్లీ ట్రైనింగ్ కాకుండా ఒక ఇంటెన్సివ్ అండ్ ఇంటర్న్షిప్ మోడల్లో మీరు నేర్చుకున్నప్పుడు 100% మీ గోల్ ఆర్ మీ లైఫ్ అంబిషన్ అయినటువంటి ప్లేస్మెంట్ ఇన్ గుడ్ ఎంఎన్సీ అనేది మీరు రీచ్ అవ్వడం అనేది పాసిబుల్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.